జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు. ఏదే చెప్తున్నాను, ఏం కేసు ఇది? 2021లో రఘురామ్ కృష్ణదాస్ గారిని పోలీసులు అరెస్ట్ చేశారంట. సిఐడి పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు ఆయన్ని హత్య చేయబోయారంట. ఆ హత్య చేయబోయితే దానికి అన్నిటికీ కుట్ర ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మూడో ముద్దాయంట. రఘురామ్ కృష్ణదాస్ గారు జైల్లో ఉండి ఒకరోజు అనుకుంటా, ఆ జైల్లోంచి ఆయన బెయిల్ మీద సుప్రీంకోర్టు బెయిల్ అనుకుంటా, సుప్రీంకోర్టు బెయిల్ మీద ఇక్కడి నుంచి హైకోర్టుకి వెళ్ళారు. ఆయన కస్టడీకి పెట్టినప్పుడు హైకోర్టుకి వెళ్తే హైకోర్టులో కోర్టుకు చెప్పాడు, పోలీసులు నన్ను కొట్టారండి అని. వెంటనే టీమ్ ఆఫ్ డాక్టర్స్, ఒక డాక్టర్ కాదు ఇద్దరు డాక్టర్ కాదు, నలుగురు డాక్టర్లను ఐదుగురు డాక్టర్లను టీమ్ ఆఫ్ డాక్టర్స్ వేసి ఈయన ఒళ్ళంతా పరీక్షించండి అని చెప్పారు. ఒళ్ళంతా పరీక్షించారు. ఒళ్ళంతా పరీక్షించి ఈయనకి దెబ్బలు ఏం కొట్టలేదండి అని చెప్పని రిపోర్ట్ ఇచ్చారు హైకోర్టుకి. హైకోర్టు ఆయన్ని కస్టడీకి మళ్ళీ పంపించేసింది, బెయిల్ ఇవ్వలేదు. అదైపోయిన తర్వాత సుప్రీంకోర్టు ఆయనకి బెయిల్ ఇచ్చింది. బెయిల్ ఇవ్వటమే ఇక్కడి నుంచి సరాసరి ఆయన మిలిటరీ హాస్పిటల్లో చేరారు. సుప్రీంకోర్టు కూడా మిలిటరీ హాస్పిటల్లో రిపోర్ట్ అడిగింది. మిలిటరీ హాస్పిటల్లో కూడా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు, మెడికల్ రిపోర్ట్ ఇచ్చారు. మిలిటరీ హాస్పిటల్లో సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్ వాళ్ళు కూడా సుప్రీంకోర్టుకి రిపోర్ట్ ఇచ్చారు. సిబిఐ ఎంక్వైరీ ఏమన్నాడు ఆయన, సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. దీని మీద సిబిఐ ఎంక్వైరీ ఏమయ్యక్కర్లేదు. హైకోర్టు మెడికల్ రిపోర్ట్, హైకోర్టుకి నలుగురు డాక్టర్లు ఇచ్చిన మెడికల్ రిపోర్టు, అలాగే సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్ ఇచ్చిన మెడికల్ రిపోర్టు చూశాము, ఇది పట్టించుకోవాల్సిన పని లేదని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చింది. అంటే సుప్రీంకోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్లు, మిలిటరీ హాస్పిటల్ డాక్టర్లు అందరూ కూడా ఈయనకి దెబ్బలు లేవని చెప్పినా కూడా ఇవాళ 3 సంవత్సరాలు నిండిన తర్వాత, 4 సంవత్సరాలు నిండిన తర్వాత ఇవాళ ఎఫ్ఐఆర్ కడతామంటే ఇది తప్పుడు కేసు కాదా అని అడుగుతున్నాను నేను. ఏషియన్ డీజీ సునీల్ గారేమో మొదట ముద్దాయంట, ఇంటెలిజెన్స్ డీజీ ఏమో రెండో ముద్దాయ, పిఎస్ఆర్ ఆంజనేయ గారు రెండో ముద్దాయంట, జగన్మోహన్ రెడ్డి గారు మూడో ముద్దాయంట, గుంటూరు మెడికల్ కాలేజీ డాక్టర్ గారు ఒక ముద్దాయంట, డిఐజీ గారు ఒక ముద్దాయంట, అప్పుడున్న పాల్ గారు ఎవరున్నారు డిఐజీ గారు ఆయన ఒక ముద్దాయంట, వీళ్ళందరూ కూడా ముద్దాయిలు చేస్తూ అప్పుడున్న డాక్టర్ గారిని కూడా ఒక ముద్దాయిగా చేస్తూ ఎఫ్ఐఆర్ కట్టారు. ఏముంటుంది ఇటువంటి తప్పుడు కేసులు కడతాకి? హైకోర్టు ఇది తప్పు అని చెప్పి, సుప్రీంకోర్టు ఇది తప్పు అని చెప్పిన తర్వాత హైకోర్టు సుప్రీంకోర్టు రెండు కూడా ఇది తప్పు అని చెప్పి స్టే, అంటే ఆరోపణ తప్పు అని చెప్పిన తర్వాత కూడా 3 ఏళ్ల తర్వాత ఎఫ్ఐఆర్ కడుతున్నారంటే మరి ఇవన్నీ ఎర్రబుక్కు కేసులంటే ఇయే, ఎర్రబుక్కు కేసులన్నీ కూడా ఫాల్స్ కేసులే, ఏ కేసు నిలిచేది లేదు. ఇలా అహంకారం, అహంకాభం, అహంభావం, అధికారం, మతం తీర్చుకుంటాక తప్పితే ఇది ఎందుకు పనికొచ్చే కేసులు కాదు. జీవోని ఎందుకు మీరు చింపేయట్లేదు? ఎందుకని మీరు ఆ జీవోని రద్దు చేయట్లేదు? అంటే మేము చేసింది కరెక్ట్ అనే కదా మీ ఉద్దేశంలో కూడా. ఇవాళ ఇన్ని దగా మోసం, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చేయబోయేది మోసాలే, ఖచ్చితంగా 2014 నుంచి 19 దాకా ఏ రకంగా మోసాలు చేశాడో, ప్రజల్ని మోసగించాడో అదే రకంగా మళ్ళీ మోసగిస్తాడు అని చెప్పారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అదే రీతిలో ముగ్గురు కలిసి, వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అంతకైతే వాళ్ళని షాడోలు పెట్టాడు, వాళ్ళ ముగ్గురు కలిసి ప్రభుత్వంలో ఉన్నారు, ముగ్గురు కలిసి మోసం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ముగ్గురు కలిసి కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని వంచిస్తున్న దానికి ఉదాహరణలతో సహా చెప్పాను. ట్రూ అప్ ఛార్జెస్ తీసేస్తా ఉన్నారు, ట్రూ అప్ ఛార్జెస్తో బిల్లులు ఇస్తున్నారు. సినిమా వాళ్ళకి టికెట్లు మా తప్పన్నారు, అదే జీవోతో మీరు ఇవాళ సినిమా ప్రదర్శనలకి సినిమా రేట్లు పెంచుకుంటాకి మీరు జీవోలు ఇస్తున్నారు. అమ్మకి వందనం అన్నారు, అమ్మకి వందనం పెట్టి పిల్లలకి పంగనామాలు పెడుతున్నారు. అమరావతి సంపద సృష్టించి నిర్మాణం చేసేస్తామన్నారు, ఇవాళ ఎప్పుడవుద్దో తెలియదు అంటున్నారు. పోలవరం 72% మేము కట్టాం, మేము వచ్చి తెల్లారేపటికి పోలవరం పూర్తి చేస్తామన్నారు, ఇవాళ పోలవరం ఎప్పుడవుద్దో తెలియదు అని చెప్తున్నారు.
ఇవన్నీ కూడా ఎన్నికల ముందు చెప్పిన మాటలు మోసపు మూటల కింద వేళ ప్రజలకు కళ్ళకు కట్టినట్టుగా వాళ్ళు చూపిస్తున్నందుకు ఖచ్చితంగా ప్రజలు కూడా రేపు ఎల్లుండవు తొందరలోనే మీరిచ్చినటువంటి తప్పుడు హామీల్ని నిలదీసేటువంటి రోజు, మిమ్మల్ని బజార్లో నిలబెట్టే రోజు తొందరలోనే ఉందనేది కూడా మీకు హెచ్చరిక చేస్తున్నాం. ఇప్పుడు షర్మిల గారు ఎక్కడున్నారు, ఏ పార్టీలో ఉన్నారు, సొంత పార్టీయా కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశానికి వ్యతిరేకమా అనుకూలమా? వ్యతిరేకమే కదా. అంటే ఒక అంటే కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి, భారతీయ జనతా పార్టీకి ముగ్గురు అంటే నలుగురికి వ్యతిరేకంగా రాజకీయాలు చేసేటువంటి పార్టీలో ఉన్నటువంటి షర్మిల గారు అనే ఆవిడ భారతీయ జనతా పార్టీ కలిసి ఉన్న ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తూ ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీని గురించి అంటే డిఫెండ్ చేస్తూ, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని డిఫెండ్ చేస్తూ వెనకేసుకొస్తూ సమర్థిస్తూ అధికారంలో లేనటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీని విమర్శించే స్థితిలో ఉందంటే ఆవిడ ఎవరి కోసం ఎందుకోసం రాజకీయాలు చేస్తుంది? భారతీయ జనతా పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ ఈ ఇద్దరి కోసమే రాజకీయాలు చేస్తుంది, వాళ్ళిద్దరు సమర్థించడం కోసమే అనేది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు మోసం చేశారా అని మేము మాట్లాడితే మాకు సమాధానం చెప్పాల్సింది ఎవరు? కూటమిలో ముగ్గురు ఎవడొకటి సమాధానం చెప్పాలి. వాళ్ళ కూటమి ఎవరు సమాధానం చెప్పకుండా కాంగ్రెస్ పార్టీ మాకు సమాధానం చెప్తుందంటే, కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని విమర్శిస్తూ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని సమర్థిస్తుందంటే ఇక మీరు ఆ రాజకీయాలు ఏ స్థాయికి దిగజారి ఉన్నాయో, ఆ పార్టీ ఏ స్థాయికి దిగజారిందో దిగజారి రాజకీయాలు చేస్తున్నాం, ఇంకా నేనేం సమాధానం చెప్పాల్సిన పని లేదు. శరవేగంగా ర్యాపిడ్గా రోజులు లెక్కే కదా. రోజుకి ఎంత చేసావు, ఈ నెల ఎంత చేసావు, జూన్ మాసంలో ఎంత ఆటోమొబైల్ సేల్స్ ఉంటాయి కదండి. జూన్ నెలలో మారుతి అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి, మీరే రాస్తుంటారు కదా టీవీలో పేపర్లో చూపిస్తున్నారు కదా. జూలై మాసంలో ఇన్నోవా కిర్లోస్కర్ ఎక్కువ ఉన్నాయి. అలాగే ఇది కూడా జూన్ మాసంలో జూన్ 5వ తారీఖు నుంచి జూలై 5వ తారీఖు దాకా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పులు తీసుకోవడంలో అత్యధిక రాష్ట్రంగా మొదటి రాష్ట్రంగా నిలబడిందని చెప్తున్నాను. నీ దాంట్లో తప్పే ఉంది, నేను మాట్లాడిన దాంట్లో అన్న. సంపద సృష్టిస్తానని కదా వచ్చింది నువ్వు, సంపద సృష్టించకపోగా అప్పులు సృష్టించడంలో నెంబర్ 1 ఉన్నావని చెప్పాను. నేను ఇచ్చింది సమాచారం, తప్పుంటే నేను మాట్లాడిన దాంట్లో తప్పేంటో నన్ను ప్రశ్నించండి. నెల రోజుల్లో ఈ రాష్ట్రాన్ని ఏదో చేయమని అంటలేదు. ఎన్నికల ముందు ఏం మాట్లాడారు, ఇవాళ ఏం మాట్లాడుతున్నారు అని చెప్తున్నాను. సంపద సృష్టిస్తా అన్నారు, మీ హామీలను అమలు చేయడానికి సంపద సృష్టిస్తా అన్నారు, చివరికి జీతాలు ఇవ్వటానికి కూడా అప్పులు తెచ్చే పరిస్థితి కదా మీది.